Hello everyone, welcome to Lucky Trends. So we are back with a special video. Let's go through it. Simple ga unna rubber band ni mana style lo ela design chesamo chuddam adi kuda by using silk thread. Don't skip the video and press the bell button for more notifications and videos. Previously live video lo nenu mention chesina Alankrita swari veetini kuda sponsor chesaru. అండ్ మీ ఎవరికైనా ఇలాంటి స్పెషల్ హెయిర్ బ్యాండ్స్ చేయించుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ చెప్తారు. ఈ రబ్బర్ బ్యాండ్స్ అనేవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా పెట్టుకోవచ్చు. సమ్ పార్టీస్ ఆర్ మ్యారేజ్ ఫంక్షన్స్ దేనికెళ్ళినా సరే సింపుల్గా కావాలంటే సింపుల్గా ఆర్ గ్రాండియర్గా కావాలంటే గ్రాండియర్గా అకార్డింగ్ టు దట్ మీరు చెప్తే అలంకృత స్వాయికి వాళ్ళే మీకు డిఎం చేస్తారు ఎలా కావాలో అండ్ దే విల్ బి కీపింగ్ యూ ద ఇమేజెస్ విత్ వాట్ ఎవర్ యూ వాంట్. దిస్ ఈస్ ది మెయిన్ స్టెప్ అన్నమాట. అంటే ఒక స్టడ్ తయారు చేసాం ఇప్పటి వరకు. ఇప్పుడేమో సిల్క్ థ్రెడ్ని మనం ఒక రింగ్ లాంటి టైప్ ప్లాస్టిక్ది ఉంటాయి కదా అలాంటి వాటికి మనం ఇప్పుడు దాన్ని టై చేసుకోవాలి. టై చేసుకొని మనం తయారు చేసుకున్న స్టడ్ని దాని లోపల స్టిక్ చేయాలన్నమాట. అప్పుడు బ్యాండ్ కది అది స్టిక్ అయి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ కూడా చూసేద్దాము. ఈ ప్లాస్టిక్ రింగ్స్ ఇయర్ రింగ్స్కి వాడతారు, హెయిర్ బ్యాండ్స్ కూడా వాడతారు అనమాట. దీని గురించి నేను చెప్పాను ఇందాక. మీ హోల్సేల్ షాప్లో లేదంటే ఫ్యాన్సీ స్టోర్లో కూడా ఉంటాయి. నౌ ఇట్ ఈస్ మెనీ పీపుల్ హ్యావ్ నో టైమ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ అందుకని ఆ సర్కిల్స్ ఉన్నాయి కదా ఆ ప్లాస్టిక్ వే సిల్క్ థ్రెడ్తో కూడా మనకి వేసేసి ఇస్తున్నారు. అది ఒక 10 రూపీస్ అలా ఉంటుంది అనమాట. లేదంటే మీరు ఓన్లీ హుక్ తీసుకొని వాటికి ఇలా సిల్క్ థ్రెడ్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ రెడీ నౌ. దీనికి ఇప్పుడు మనం స్టడ్ అనేది అటాచ్ చేయబోతున్నాం. స్టడ్ అనేది మనం గమ్ మొత్తం డ్రై అయ్యాక మనం దాని మీద స్టిక్ చేయాలి. ఒకవేళ గమ్ ఆడకుండా మీరు కట్ చేస్తే అది వెంటనే స్టోన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో డ్రై అయ్యాక దాన్ని కట్ చేయండి. ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ గ్లూతో మనం అటాచ్ చేస్తున్నాం. బట్ మొత్తం స్టడ్ అండ్ సర్కిల్ ఈ రెండు కూడా అటాచ్ చేయాలంటే మనకి ఫెవిక్విక్ అనేది కంపల్సరీ. ఎందుకంటే బ్యాండ్కి అది స్టిక్ అవ్వదు మామ ఫ్యాబ్రిక్ గ్లూ అయితే. ఫెవిక్విక్తో పాటు చిన్న పేపర్ కూడా తీసుకోండి సో దట్ సపోర్ట్ కోసం ఉంటుందన్నమాట. గమ్ అప్లై చేసిన తర్వాత బ్యాండ్ పెట్టి దానిపైన పేపర్ అనేది మనం అటాచ్ చేయాలి. సో దట్ అది సపోర్ట్గా ఉంటుంది అండ్ హోల్డ్ చేస్తుంది గమ్ని అండ్ బ్యాండ్ని కూడా. సో అవర్ బ్యాండ్ ఈస్ రెడీ నౌ. ఇఫ్ యూ లైక్ ది వీడియో షేర్ అండ్ సబ్స్క్రైబ్. క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.